వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. చాలామంది కూడా అంటే అప్పుల పాలైపోయాము, మేము ఇంకా అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాము, ఐపీ పెట్టదలుచుకున్నాము, అంటే ఒక రకంగా చెప్పాలంటే టోకరా పెట్టదలుచుకున్నాము అనేవాళ్ళు ఉంటారు, పిటిషన్ దాఖలు చేస్తూ ఉంటారు. సో ఐపీ ఎలా దాఖలు చేయాలి, అదేవిధంగా ఐపీ పెట్టిన వాళ్ళని ఇంకా ఏం చేయలేమా? ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఈ ఐపీ అంటే మనకు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటంటే, మనకు మార్కెట్లో నెగిటివిటీ ఉంది బాగా, ఐపీ అనగానే అది ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. సో ఈ ఐపీ గురించి చెప్పే ముందు ఏంటంటే, ఫస్ట్ ఈ ఐపీ పెట్టడానికి గల కారణాలు, ఇప్పుడు నేను ఎక్కువ ఇన్సాల్వెంటీ పిటిషన్స్ అనేవి చాలా దాఖలు చేసినా కాబట్టి ప్రతి కేసు నేను గమనించిన తర్వాత, ఓకే, ఈ ఐపీ పెట్టడానికి గల కారణాలు నేను ఎక్కువ గమనించినప్పుడు ఏమేం కారణాలు ఉన్నాయి ఒక వ్యక్తి ఐపీ పెట్టడానికి అంటే, జనరల్గా అధిక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే 5%, 10%, 4%, అంటే 1,04,000 రూపాయలు, 5,000 రూపాయలకు తీసుకుంటుంటారు. ఓకే ఓకే. సో దీంట్లో ప్రధానంగా ఎవరిది తప్పు, ఇచ్చిన వాళ్ళ తప్ప తీసుకున్న వాళ్ళ తప్ప అనేది ఒక ప్రధానంగా సమస్య మనకు అది. సో నేనైతే ఇచ్చిన వాళ్ళదే తప్ప అని చెప్తాను, ఎందుకంటే అవసరం ఎట్లయినా తీసుకుంటుంది కదా. ఇప్పుడు వాడు ఒక మంచి ఉద్దేశంతో తీసుకోవచ్చు, చెడు ఉద్దేశంతో తీసుకోవచ్చు, కానీ నిజంగా 1,00,000 రూపాయలు 5% తీసుకొని ఒక బిజినెస్ చేస్తే నాకు ఏమైనా ప్రాఫిట్ వస్తుందని తీసుకోవచ్చు, లేదా కట్టేది ఉందా సచ్చేది ఉందా అని కూడా తీసుకోవచ్చు. జనరల్గా ఐపీలలో ఏమవుతుంది అంటే, మాక్సిమం ఐపీలో ఎప్పుడైనా కూడా జెన్యున్ రీజన్స్ తోనే పెడతారు. ఏది అధిక ఇంట్రెస్ట్ కట్టడం ద్వారా కావచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క ఇంప్రాపర్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, కరెక్ట్ తెచ్చిన ఫండ్స్ని కరెక్ట్ ఉపయోగించుకోకుండా ఇప్పుడు ఒక దగ్గర 5,00,000 తీసుకుంటాడు, 4% ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ 20,000 కట్టాలా, మళ్ళా ఇంకో ఇప్పుడు సరిపో పైసలు ఇంకో దగ్గర తెస్తారు, ఈ పైసలు అటు ఇంట్రెస్ట్ ఆ పైసలు అటు ఇంట్రెస్ట్ పెడుతుంటారు. భారతదేశంలో ప్రధానంగా ఏంటంటే, ఆ ట్రాప్లో పడిపోయిన తర్వాత సొసైటీ కోసం ఏంది బిల్డప్ తీసుకుంటే తిరుగుతుంటారు అన్నట్టుగా, అమ్మాయి ఇప్పుడు రపకన మనం ఐపీ పెడితే ఏమన్నా అయిద్దామని ఎంత అందిన కాడికల్లా డబ్బులు తెచ్చేసుకొని ఇవి రొటేషన్ చేస్తూ ఉంటారు. సో ఐపీ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఫస్ట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి ఉంటుంది, రెండోది ఆ పర్సన్ ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడు ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎక్కువ శాతం. ఇక ఒక 20% ఆఫ్ ద పీపుల్ ఎగ్గొట్టడానికి తీసుకుంటే మనం ఏం చేయలేము దాంట్లో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది అంటే, ఆ జనాల దగ్గర పైసలు తీసుకోవాలి, ఎగ్గొట్టాలి, ఐపీ పెట్టాలి, కథం పారిపోవాలనే ఉద్దేశంతోనే ఉంటారు ఒక 20% ఉంటారు. ఇక వాళ్ళకు ఈ ఐపీ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఫండ్స్ మిస్మేనేజ్మెంట్ అవుతుంటాయి, కరెక్ట్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోక వాళ్ళ అవసరాని కోసమో బిల్డప్ కోసమో లేకపోతే ఏదో చేద్దాం దాన్ని, 10,00,000 తెచ్చి 1,00,000 చేద్దామనో, లేకపోతే ఎవడో చెప్పడం ద్వారా పెట్టుబడి పెట్టడము, లేకపోతే షేర్లలో పెట్టుబడి పెట్టడము, ల్యాండ్ల మీద పెట్టుబడి పెట్టడము, ఆ ల్యాండ్ ఇప్పుడు 1,00,000 కొంటే రేపు 2,00,000 అమ్మేస్తా అంటే ఇవన్నీ ఇట్లాంటివన్నీ జరిగి ఎప్పుడైతే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అవుతుందో అప్పుడే ఈ అయిపోయిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే ఓకే. అలాంటి సందర్భాల్లో మామూలుగా కోర్టును ఆశ్రయిస్తే వీళ్ళు సేఫే అంటారా, లేదంటే ఎందుకంటే బయట చాలా థ్రెటింగ్స్ ఉంటా ఉంటాయి, అరే నా డబ్బులు కడతావా లేదంటే చేస్తావా, ఈ విధమైన వార్నింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అంటే అధిక ఇంట్రెస్ట్ కట్టలేక ఐపీ పెట్టదలుచుకుంటే అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇప్పుడు అదే అంటున్నాం మనం, ఎప్పుడైనా కూడా మనం ఏం చేస్తామంటే ఏంటంటే, ఐపీ అనేది ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఐపీ అంటే ఏంది, జనరల్గా మనం చేసిన అప్పుని మనమే కోర్టుకి వెళ్ళి ఒప్పుకోవడం. అయ్యా పలాన్ వ్యక్తి దగ్గర నేను 1,00,000 రూపాయలు తీసుకున్నా, పలాన్ వ్యక్తి దగ్గర 2,00,000 తీసుకున్నా, ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన, బిజినెస్లో లాస్ అయిపోయింది, లేకపోతే అది మేనేజ్మెంట్ కాలేదు, సో కాబట్టి వాళ్ళందరికీ నేను కట్టలేను అని చెప్పేది ఐపీ. ఓకే. కానీ చాలా సందర్భాలలో ఏమైందంటే, వీళ్ళు ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తులు ఉంటారో వీళ్ళు చాలా ప్రెజర్ చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే, ఈ ఫైనాన్స్ అటు చదవలేక ఇటు చదవలేక చేయలేక వీళ్ళు ఐపీ పెట్టేస్తుంటారు. ఓకే. లేకపోతే వీళ్ళకి ఏంది, ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే భయం, నా పైసలు వస్తాయో రావో, ఏమవుతుందో, ఇంక ఇవ్వలేదు, నిజంగా అది అయిందని వీళ్ళు భయంతో ప్రెజర్ చేసేస్తారు. వీళ్ళు ఈ ప్రెజర్ తట్టుకోలేక ఏం చేస్తారు, ఐపీ పెట్టేస్తారు. సో ఎప్పుడైనా మనకి ఏంది అంటే, జనరల్గా మనం ఐపీ గురించి ప్రస్తుతం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నేను నా జీవితంలో చూసిన ఒక సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర ఒక 9 కోట్ల రూపాయలు, అంటే నేను స్వయంగా చూసిన సంఘటన, ఒక వ్యక్తి ఒక 9 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రకరకాల బిజినెస్ కారణాల వల్ల. చేసిన తర్వాత బిజినెస్ అనేది లాస్లోకి వెళ్ళిపోయింది, అంటే అది కొద్దిగా బిజినెస్ అంటే కొద్దిగా చీటింగ్ టైప్ బిజినెసే. ఓపెన్గా మాట్లాడితే ఏంటంటే, మీరు నాకు పైసలు ఇవ్వండి, షేర్ మార్కెట్లో పెట్టి 5% ఇస్తాం మీకు అని చెప్పి తీసేసుకున్నాడు. ఓకే. డైరెక్ట్ ఫస్ట్ తెలిసిన వాళ్ళు ఏం చేశారు, ఒక 5,00,000 ఇచ్చారు ఒక తెలిసిన వ్యక్తి కూడా, నాకు ఏదైతే బాగా తెలిసినోడే కదా, ఇస్తాడు కదా అని చెప్పేసి 5,00,000 ఇచ్చేసాడు. ఈయన ఏం చేసిండు,
20,000 నెలకు, కూసిన దగ్గర 5,25,000 బ్యాంక్లో వేసుకుంటే ఎంత వస్తుంది, 2,500 వస్తుంది, 20,000 ఎక్కడ, 2,500 ఎక్కడ అని చెప్పేసి ఇచ్చిండు ఆయన. ఆయన ఏం చేసిండు, 2-3 నెలలు మంచి కట్టారు, ఈయన ఏం చేసిండు, అబ్బా 2-3 నెలలు మంచిగా ఉంది, ఏదో ప్రాఫిట్ ఉంది అని ఈయన ఇంకో ఇద్దరు చెప్పాడు. ఓకే, వాళ్ళు పెట్టిండు, వాళ్ళు అట్లా అది స్ప్రెడ్ అయిపోయింది. అదే ఇదంతా అఫీషియల్ గానేనా సార్, అంటే బాండ్ రూపంలోనే ఉంటాయా లేదంటే నోటి మాట మీద వెళ్తా ఉంటాయి? నోటి మాట మీద వెళ్ళేటివి ఉంటాయి, తర్వాత మీకు బాండ్ రూపంలో అంటే ప్రామిసరీ నోట్లు రాసుకుంటారు, చెక్స్ కూడా రాసుకుంటారు, వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీలు అన్ని తీసుకొని పెట్టుకుంటారు. ఎలాంటి బాండ్స్ ఉన్నా అయిపోయి పెట్టిన తర్వాత అయితే ఏం చేసుకోలేరా? ఇప్పుడు మన దగ్గర లేని పైసలు ఎక్కడి నుంచి వసూలు చేస్తాను. ఓకే, కాబట్టి ఏంటంటే ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఐపీ పెట్టినప్పుడు, ఐపీ పెట్టినప్పుడు ప్రధానంగా కోర్టు ఏం చెక్ చేస్తుంది, అతని పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా, లేకపోతే ఐపీ పెట్టే ముందు ఏమైనా ఆస్తులు అమ్మాడా. ఒకవేళ ఐపీ పెట్టే ముందు కనుక ఆస్తులు అమ్మిండు అనుకో, అవి రికవరీ చేసేసుకుంటుంది కోర్టు. ఓకే, అంటే నువ్వు ఉద్దేశంతోనే ఐపీ పెట్టే ఉద్దేశంతోనే అమ్మినవ్వు అని. సో తర్వాత అతని పేరు మీద అన్న దొంగ ఆస్తులు కొన్నాడా చెప్తే మనం మనం ఐడెంటిఫై చేసి చెప్పినా కూడా అవి గుంజేసుకుంటారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇప్పుడు ఈ 9 కోట్లు పెట్టిన వ్యక్తి ఏమన్నాడు, అన్ని నిజంగానే షేర్ మార్కెట్ చేసిండు, కానీ షేర్ మార్కెట్ ఎప్పుడు ప్రాఫిట్ రాదు, నష్టాలు ఉంటాయి, రాదు అది, ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు, ఒక రోజు మొత్తం షేర్ మార్కెట్ మారిపోతుంది, నిమిషాల మీదనే చేంజ్, నిమిషాల మీదనే జీతాలు మారిపోతాయి, నిమిషాల మీద. సో అలాంటి వ్యక్తి ఒక రోజు కుటుంబంతో సహా చచ్చిపోదాం అనుకున్నప్పుడు మన దగ్గరకు వస్తే మనం కూర్చోబెట్టి సరే అని చెప్పి అప్పుడు ఐపీ చచ్చిపోదాం, లిటరలీగా చాలా గెలిపారాలి. ఇక వచ్చి మన దగ్గరకు వస్తే మనం కూర్చోబెట్టి ఏం చేసినామంటే ఓకే రైట్ అని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఐపీ వేసి అందరికి నోటీసులు పంపించి వాళ్ళందరితో కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఈయనకు మీరు సపోర్ట్ చేయండి, నిలబడతాడు వ్యక్తి, సంపద్దు కుటుంబంతో సహా అని చెప్పి మనం చెప్పడం ద్వారా మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ప్లస్ వీళ్ళు కూడా కొద్దిగా కోఆపరేషన్ చేసి ఫైనల్గా దగ్గర దగ్గర ఆయన ఒక 7 కోట్ల అప్పు తీర్చేసాడు అందరికి. ఓకే, ఐపీ పెట్టినా ఒక మంచి మనసు ఉండాలి, అంటే మళ్ళీ తర్వాత రికవర్ అయినాకైనా నేను వాళ్ళకి ఇవ్వచ్చు అని. అదే ఇవ్వాలా, ఇస్తేనే బెటర్, సమాజం ఇస్తేనే మీకు అంత సక్రమం నడుస్తుంది, ఎందుకంటే ఇచ్చి పుచ్చుకోవడాలు సక్రమంగా జరుగుతూనే నడుస్తుంది. వీళ్ళ మధ్యలో ఐపీ పెట్టిన వ్యక్తికి లేకపోతే అప్పులు చేసిన వ్యక్తికి లేదా అప్పులు ఇచ్చిన వ్యక్తి మధ్యలో మిస్కమ్యూనికేషన్ ఎప్పుడు కొరబడుతుంటాను. ఎందుకంటే చిన్న గ్యాప్ తో ఆ కుటుంబం అంతా చిత్రబద్ధం అవుతుంది. ఫస్ట్ నేను ఏం చెప్తా, నువ్వు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చే ముందు న్యాయబద్ధంగా ఇవ్వు, ఒక సెక్యూరిటీ పెట్టుకో, ఒక సెక్యూరిటీ పెట్టుకుని ఇవ్వు అంట. నువ్వు వానికి మీరు ఇక్కడ ఉన్న పైసలు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ఇవ్వటం ద్వారానే అతను కలిసి అయిపోతుంది. ఒక బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోమని చెప్పాడు, బ్యాంక్ పైసలు ఇస్తుందా? సెక్యూరిటీ ఏంటి, ష్యూరిటీ ఏంటి అంటారు. మరి బ్యాంక్ పైసలు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు? అధిక వడ్డీ, ఇక్కడ అధిక వడ్డీ వస్తుంది కదా. ఓకే, ఎందుకు అది మనం అధిక వడ్డీకి ఆశపడటం అనేది? అట్లా ఆశపడితే వీళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది కదా. నువ్వు ఒక సెక్యూరిటీ పెట్టుకో, ఏం బిజినెస్ చేస్తుంది చూడు, వెరిఫై చేసుకో, నువ్వు కొద్దిగా పాల్గొను వెళ్ళి, మనం ఏమైనా ఏం చేస్తాం, ఒక నెల కట్టిండు 2 నెలలు కట్టిండు అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. సో ఇక్కడ ఏమైనా మనం చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఐపీ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు, ఓకే మీరు కోర్టును ఆశ్రయించి ఫస్ట్ చనిపోయే లాంటి పనులు కానీ, కుటుంబాన్ని చంపడం లాంటి పనులు కానీ చేయకండి అని చెప్తాను ఎవరికైనా. ఓకే, ఒక మనిషి బతుకుంటే ఏదో కష్టమో సుఖమో ఏదో ఒకటి కష్టపడో లేకపోతే ఏదో ఒకటి చేసైనా దాన్ని తీసుకోగలగమని చెప్తాను నేను. ఎప్పుడైనా మనిషి అనేటువంటి ఏం కావాలా, హీరో కావాలా, జీరో కావాలి? నెగిటివ్ వైబ్రేషన్స్ సార్, ఐపీ పెడితే నా ఇజ్జత్ పోతుంది కదా సార్, లేకపోతే నన్ను నచ్చ చేస్తారు. నువ్వు పారిపోతానులే, నువ్వు ఎక్కడికి, నువ్వు కోర్టుకు పోతున్నావు, రాజ్యాంగం కానీ కోర్టు కానీ నీకు ఇచ్చిన ఒక చట్టంలో ఉన్న ప్రొవిజన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తున్నావు అంతే. మనిషి ప్రాణాలు బోధ పాటిస్ ఎందుకంత వరి అవుతున్నారు అంటే, ఉన్న దాంట్లో వాళ్ళకి సర్ది ఇచ్చేసేస్తారు సార్, ఏదో చేస్తారు దాంట్లో. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అసెట్స్ ఏమున్నాయి, ఐపీఎల్ ప్రతిదీ డిక్లరేషన్, దాంట్లో మళ్ళీ చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి దాంట్లో, డిక్లరేషన్స్ ఇవ్వాలా, అవి ఇవ్వాలా, అవి వెరిఫై చేయాలా, చాలా ఉంటాయి. అదంతా ఏంటంటే న్యాయవాదుల దగ్గరికి వస్తేనే పూర్తి వివరణ తెలుస్తుంది. తెలవకుండా ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోవడమో లేకపోతే చంపడమో, అవును సార్, లేకపోతే ఇబ్బంది పెట్టడమో, పారిపోవడమో. ఎంత దూరం పారిపోతావు, ఏడికి పారిపోతావు ఈ సమాజంలో, ఇప్పుడు సమాజంలో పారిపోవడం. ఒక మొబైల్ ఫోన్ ఉంటే ప్రపంచం ఎక్కడైనా గుర్తుపట్టచ్చు. చాలా అందరు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్న వారికి, కొద్ది మందికి అంటే ప్రాణాలు తీసుకునే వారికి ఇది తప్పు అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు సార్. ఎందుకంటే బ్రతికి ఉంటే ఆయన ఎట్లయినా తీర్చుకుంటాడు మళ్ళీ. కష్టము సుఖము, మీ పుట్టిన పిల్లలకి మనం అప్పులు చేసి పారిపోదామని చెప్తామా? చెప్పాం కదా, కష్టం అనేది కంపల్సరీ వస్తుంది మనిషికి. ఆ కష్టం వచ్చినప్పుడు నిలబడి ప్లాన్ చేసుకొని సొసైటీలో ఉన్న అండ తీసుకొని ఎదగటమే జీవితం.
చాలా పట్టుకోవాలి, ఎవరో దొక్కుతారు మనకు, దొరకకుండా ఎవరు ఉండాలి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.